జుట్టు నల్లగా అండ్ ఒత్తిగా చాలా ఫాస్ట్గా పెరగడానికి ఒక అద్భుతమైన హెయిర్ ప్యాక్ అనేది మీతో నేను షేర్ చేసుకుంటానండి ఈరోజు. అండ్ ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా నా హెయిర్ అయితే చూసారు కదా, చాలా షార్ట్ అండ్ చాలా సన్నం అన్నమాట. ఎందుకంటే హెయిర్ ఫాల్ అయిపోయి నాకు చాలా పిలకలాగా అయిపోయిందన్నమాట జుట్టు అంతా. సో అండ్ రైట్లోనే లెఫ్ట్లోనే చూసినట్టయితే హెయిర్ అంతా చాలా ఒత్తిగా అండ్ చాలా బ్లాక్గా చాలా పొడవు పెరిగిందనమాట. సో అదే హెయిర్ ప్యాక్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో వీడియో అయితే మీకు చాలా 100% రిజల్ట్ ఇస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది. అండ్ హెయిర్ అనేది చాలా స్మూత్గా సిల్కీగా కూడా ఉంటుంది అండ్ మెరుస్తూ కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా సింపుల్. ఇక్కడ వచ్చేసి రెడ్గా ఉన్నటువంటి మందార పువ్వులు తీసుకోండి. ఈ మందార పువ్వులో వచ్చేసి విటమిన్ సి అనేది ఎక్కువ ఉంటుంది, అలాగే అదేవిధంగా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి, అమైనో యాసిడ్స్ ఉంటుంది. హెయిర్ అనేది బ్లాక్గా ఉండడానికి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోవడానికి, అదేవిధంగా హెయిర్ గ్రోత్ పడవగవడానికి ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆలోవెరా. ఆలోవెరాని కోసేసి ఒక గంట వాటర్లో ఉంచేసిన తర్వాత ఎల్లో కలర్ ఉన్నటువంటి వాటర్ అంతా లిక్విడ్ అంతా పోయిన తర్వాత మనం ఆలోవెరా జెల్ని అయితే తీసుకోవాలండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి రైస్. రైస్లో వచ్చేసి హెయిర్కి బూస్ట్, నిజంగా హెయిర్ ఫాల్ తగ్గిపోయి హెయిర్ గ్రోత్ అవ్వలేని వాళ్ళు రైస్తో కూడినటువంటి హెయిర్ ప్యాక్స్ కానీ రైస్ వాటర్ కానీ హెయిర్కి పెట్టుకుంటే హెయిర్ అంతా చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అన్నమాట. సో కాబట్టి ఇక్కడ సింపుల్గానే ఈ మూడు ఇంగ్రీడియంట్స్ తోటి ఇప్పుడు హెయిర్ ప్యాక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలని నేను చూపిస్తానండి మీకు. అసలు స్కిప్ చేయకుండా, ఎందుకంటే ఈ హెయిర్ ప్యాక్ వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు. హెయిర్ అనేది చాలా స్మూత్గా సిల్కీగా సాఫ్ట్గా ఉంటుంది, చాలా త్వరగా పెరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ ఆలోవెరాని ఏం చేయాలంటే ఫస్ట్ మనం చెట్టు నుంచి కోసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక గంట వాటర్లో పెట్టి చూదలేసిన తర్వాత అప్పుడు మనం ఈ యొక్క ఆలోవెరా, ఫ్రెష్గా ఉన్న ఆలోవెరాని జుట్టుకి యూజ్ చేయాలి. లేదంటే కనుక ఎల్లో కలర్లో ఉన్నటువంటి జ్యూసు ఆలోవెరాకి ఉండిపోయి హెయిర్ స్కాల్ప్ అనేది ఇరిటేట్ అయ్యి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఇలా మనం తీసుకున్నప్పుడు బాగా వాష్ చేసిన తర్వాత అండ్ సైడ్న ముళ్ళు ఉంటాయి కదా, ముళ్ళు తీసేసేయండి. ముళ్ళు తీసిన తర్వాత పైనటువంటి లేయర్ కూడా తీసేసి లోపల ఉన్నటువంటి గుజ్జు తీసుకోండి. లోపల ఉన్న గుజ్జుని మన స్పూన్తో కాకుండా మిక్సీ పట్టం కాబట్టి ఇక్కడ ఇలాగ చాకుతో కానీ స్పూన్తో కానీ ఇలాగ చెక్కుతూ ఉంటే కనుక మనకి ఒక జెల్లలాగా ఒక క్రీజ్ లాగా వచ్చేస్తుంది అనమాట. చూపిస్తాను మీకు లైవ్లో చూడండి. సో చూసారు కదా, ఇలా చాకుతో కానీ స్పూన్తో కానీ చెక్కుతూ ఉంటే కనుక మనకి చక్కగా ఇలాగ ఒక జల్లీలాగా వచ్చేస్తుంది. సో ఈ జల్లీని అయితే మనం ఇలా తీసుకోవాలండి, మిక్సీ పెట్టక్కర్లేదు. సో ఇందులో వచ్చేసి విటమిన్ ఈ అనేది ఎక్కువ ఉంటుంది. తలమాడు అనేది మాయిశ్చరైజ్గా ఉండడానికి, హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఈ ఆలోవెరా అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. హెయిర్ స్ప్లిట్ హ్యాండ్స్ కూడా తగ్గిపోతాయి, హెయిర్ బ్రేకేజ్ ఉన్న వాళ్ళకి కూడా ఆలోవెరా అనేది బాగా పనిచేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక కప్పు రైస్ తీసుకున్నాం కదా, ముందు మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో ఒక కప్పు రైస్ వేసేయండి. వేసిన తర్వాత మందార పువ్వులు తొడుగులు తీసేసేయండి. కింద ఉన్నటువంటి తొడుగులు తీసేయండి, అది పైన ఉన్నటువంటి ఒక కాడలా ఉంటుంది కదా మధ్యలో, పెటల్స్ మధ్యలో, ర్యాక్ల మధ్యలో, దాన్ని కూడా తీసేసి ఓన్లీ పెటల్స్ ర్యాక్లో మాత్రమే ఈ రైస్లో వేయండి. ఈ రైస్లో వేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనకి పేస్ట్ అయితే, గుజ్జు అయితే ఇలా వస్తుందండి. ఇప్పుడు మనం దీన్ని ఆలివెరా తీసుకున్నాం కదా పక్కన, ఆలివెరా జెల్లో దీన్ని మనం కలపాలి. మీ హెయిర్ అనేది మాత్రం సాఫ్ట్గా సిల్క్గా ఉన్న వాళ్ళకి ఇంకా హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. డ్రై అయిపోయి ఫ్రీజ్గా ఉన్న వాళ్ళకి డెఫినెట్గా హెయిర్ ప్యాక్ యూజ్ చేయండి. మీ జుట్టు మెరవటంతో పాటు హెయిర్ అనేది చాలా అందంగా కనిపిస్తూ పొడవుగా పెరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న మందార పువ్వులు, రైస్ పేస్ట్ని మనం ఈ ఆలోవెరాలో వేసేసి బాగా కలపండి. బట్ కలవదు, కలవడం లేనప్పుడు మనం ఏం చేయాలంటే కనుక బాగా బీటర్తో తీసుకుని బాగా కదపండి, కదిపేస్తే కలిసిపోతుంది. లేదు అనుకుంటే కనుక ఒక పల్చటి బట్ట తీసుకుని ఆ బట్టలో వేసి వడగట్టి మనం తలకి పెట్టుకోవాలి. ఇది ఇలా వడగట్టి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఇంకా అందులో ఏమైనా పలుకులు కానీ, అంటే రైస్ పలుకులు ఏమైనా పేస్ట్ పట్టలే పేస్ట్ అవ్వకుండా ఉంటాయి కదా, సో అలాంటివి జుట్టుకు పట్టకుండా ఉండడానికి కూడా ఇలాగ వడగట్టడం వల్ల స్మూత్గా
పేస్ట్ రూపంలో చాలా సాఫ్ట్గా, అంటే మన హెయిర్ కడిగితే వదిలిపోయేటట్టు అంత స్మూత్గా స్ట్రక్చర్ అనేది వస్తుంది అన్నమాట. సో జెల్ అనేది ఫస్ట్ వచ్చేస్తే తర్వాత మనకి అంతా కూడా కలిసిపోయి ఒక పేస్ట్ రూపంలో అయితే మనకి చక్కగా ఈ ప్యాక్ అనేది రెడీ అవుతుంది అన్నమాట. ఈ సో ఇలా ఉన్నప్పుడైతే మనం ఈజీగా హెయిర్కి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం మిక్సీ చేసుకున్నటువంటి పేస్ట్ ఈ ఆలోవేరాలో ఈజీగా కలిసిపోతుంది అన్నమాట. సో నేను ఒక కెమెరాతో పట్టుకొని ఇంకొక కెమెరాతో అయితే నేను స్క్వీజ్ చేస్తానండి, అందుకే కొంచెం కెమెరా అనేది షేక్ అవుతుంది అన్నమాట. సో ఇలా మొత్తం మనం స్క్వీజ్ చేసేసిన తర్వాత చూపిస్తాను మీకు, చూసారు కదా మొత్తం కలిసిపోతుంది. సో ఇది అయితే హెయిర్కి అప్లై చేసుకుని చూడండి, నిజంగా మీ హెయిర్ మెరుస్తుంది అన్నమాట, చాలా మెరుస్తుంది. గ్రే కలర్లో ఉన్నటువంటి హెయిర్ కూడా బ్లాక్గా అవుతుంది, హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది, హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో డెఫినెట్గా ట్రై చేసి చూడండి. మీరు డ్రై హెయిర్కి పెట్టుకోవాలా ఆయిలీ హెయిర్ పెట్టుకోవాలనేది కూడా నేను చెప్తాను, డ్రై హెయిర్కి ఎలా పెట్టుకోవాలి ఆయిలీ హెయిర్కి ఎలా పెట్టుకోవాలి కూడా షేర్ చేస్తాను మీతో. సో మీరు డ్రై హెయిర్ మీద పెట్టుకోవాలి మీ అనుకుంటే కనుక ఇందులో వచ్చేసి కొబ్బరి నూనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ అయితే ఇంకా బాగుంటుందండి, లేదా కొబ్బరి నూనె, ఈ రెండింటిలో ఏదో ఒక నూనె వేసుకోండి. చాలామంది కూడా ఎక్కువ కొబ్బరి నూనె యూజ్ చేస్తారు కాబట్టి కొబ్బరి నూనె వేసుకోండి. ఇంకా ఆయిలీ హెయిర్ మీద పెట్టుకున్న వాళ్ళైతే ఇందులో ఎలాంటి నూనె కూడా కలపక్కర్లేదు, డైరెక్ట్గా ఆయిల్ హెయిర్ మీద అయితే మీరు అప్లై చేసేసుకోవచ్చు. అప్లై చేసేసిన తర్వాత ఒక 20 మినిట్స్ వదిలేసేయండి, వదిలేసిన తర్వాత మైల్డ్ షాంపూతో హెడ్ బ్యాచ్ చేసేయండి. హెడ్ బ్యాచ్ చేసిన తర్వాత మీ హెయిర్ నిజంగా చక్కగా విడివిడిగా ప్రతి వెంట్రుక కూడా విడివిడిగా ఉన్నట్టు ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ సిల్కీగా మెరుస్తూ షైనీగా ఉంటుంది అన్నమాట. మీ జుట్టు నిజంగా చాలా అందంగా కనిపిస్తుంది. చాలామంది కూడా ఇప్పుడు ఆయిల్ పెట్టడానికి ఇష్టపడరు, ఎందుకంటే అంత చెమటలు చెమటలుగా ఉన్నాయి కాబట్టి, ఆయిల్ పెడితే కనుక హెయిర్కి అంటుకుపోయి చెమటకి అంటుకుపోయి గ్రీజీలాగా తయారవుతుంది. సో ఆ గ్రీజీగా తయారైనప్పుడు జుట్టు అనేది ఇంకా పాడైపోయి హెయిర్ ఫాల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ఎక్కువ డేస్ ఉంచుకోవద్దు. ఆయిల్ పెట్టుకున్న తర్వాత జస్ట్ 1 డే ఉండండి, నెక్స్ట్ డే మీరు హెడ్ బాత్ చేసేయండి. బట్ ఆయిల్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి, ఆయిల్ మాత్రం తప్పకుండా మీరు హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఆయిల్ ఎప్పుడైతే అప్లై చేసుకున్నారో మీ హెయిర్ అనేది ఎక్కడ స్ప్లిట్ హ్యాండ్స్ ఉండవు, హెయిర్ బ్రేకేజ్ ఉండదు, హెయిర్ ఫాల్ అనేది ఉండదు, హెయిర్కి ఒక కవచంలా ఉంటుంది, హెయిర్కి మంచి పోషణలా కూడా అందుతుంది అన్నమాట. కాబట్టి మ్యాక్సిమం ఆయిల్ పెట్టుకుని ఉండడానికి ట్రై చేయండి. సో హెయిర్ అనేది చూసారు కదండి లైవ్లోనే, సో చాలా అంటే చాలా బాగుంటుంది, మెరుస్తూ ఉంటుంది. సో ఐ హోప్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ.